ఫ్రెషర్ రెజ్యూమేలో ఏముండాలి సో ఫ్రెండ్స్ రెజ్యూమే అన్న ఓ ఈవిన్ సిబి అని కూడా అంటారు కదా ఈ రెజ్యూమేలో మీరు ఫ్రెషర్ డిజిటల్ మార్కెటింగ్ రోల్స్కి మీరు అప్లై చేస్తున్నప్పుడు హైరింగ్ మేనేజర్స్ మీ రెజ్యూమేలో ఏం చూస్తారో నేను ఇచ్చా ఈ పాయింట్స్ నేను చెప్తున్నా ఇవి ఖచ్చితంగా మీరు ఉండేటట్టు చూసుకోవాలి సో అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు అంటే నేను ఈ మధ్య చాలా రెజ్యూమ్స్ నేను కూడా రిసీవ్ చేసుకుంటున్నాను కాబట్టి దాని నుండి నేను ఇవ్వాలనుకున్న ఫీడ్బ్యాక్ని నేను మీకు ఇస్తున్నాను ఓకే ఫస్ట్ పాయింట్ వచ్చేసి చాలా రెజ్యూమ్స్ వెళ్తుంటాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళకి మీ రెజ్యూమే ఒక ఒక త్రీ నుంచి ఫైవ్ సెకండ్స్లో మీ రెజ్యూమేని జడ్జ్ చేస్తారు ఓకే కాబట్టి మీ రెజ్యూమే షార్ట్గా పెట్టాలి షార్ట్ కంటే ఇట్లా వన్ పేజ్ కంటే ఎక్కువ ఉండదు మీరు ఫ్రెషరే కాబట్టి అంతకంటే ఎక్కువ ఉండదు కూడా మీ మ్యాటర్ కాబట్టి అదొకసారి చూసుకోండి వన్ పేజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా మీరు రెజ్యూమేని కనుక గమనిస్తే ఒకవేళ అంటే టాప్ అంటే మోస్ట్లీ రిక ఎక్కువ శాతం రికమెండ్ చేసేది ఏంటంటే వన్ పేజ్ రెజ్యూమే వన్ పేజ్ రెజ్యూమే పర్టికులర్లీ ఫ్రెషర్స్కి ఇక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ ఇట్ అంటే అది రెజ్యూమే ఇంక్రీజ్ అవ్వచ్చు అది అది వేరు ఫ్రెండ్స్ ఓకే కానీ మీరు ఫ్రెషర్గా మీరు వన్ పేజ్ కంటే ఎక్కువ ఉండదు మీరు అట్లీస్ట్ అంటే మీరు ఫ్రెషర్గా జాబ్కి మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి అంతకంటే ముందు మీరు ఇంటర్న్షిప్స్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్స్ వన్ అవర్ లేకపోతే టూ ఇంటర్న్షిప్స్ కనుక చేసినట్లయితే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని మీరు యాడ్ చేయండి ఓకే అది మీకు చాలా ప్లస్ అవుతుంది ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది దాని తర్వాత ఏంటి అంటే మీరు సర్టిఫికేషన్స్ కొన్ని చేయాలి మీరు కనీసం కొన్ని సర్టిఫికేషన్స్ మీరు చేయాలి ఇవి ఫ్రీ సర్టిఫికేషన్స్ ఏ సర్టిఫికేషన్స్ గూగుల్ యాడ్స్ సర్చ్ సర్టిఫికేషన్ కానీ లేకపోతే గూగుల్ అనాలిటిక్స్ అకాడమీలో ఉన్న గూగుల్ అనాలిటిక్స్ కోర్సు సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ దాంతోపాటు స్పాట్లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి కానీ ఇన్బౌండ్ మార్కెటింగ్ కోర్సు ఆ ఒక్కటి మీరు చేసిన చాలు అంటే నేను ఇప్పుడు చెప్పిన గూగుల్ యాడ్స్ సర్చ్ సర్టిఫికేషన్ అండ్ దాంతోపాటు మీరు గూగుల్ దాంతో దాంతోపాటు ఇంకా హప్స్పాట్ ఇన్ ఇన్ ఇన్బౌండ్ అకాడమీ అంటే ఇన్ ఇన్బౌండ్ మార్కెటింగ్ ఏదైతే ఉందో ఈ ఈ సర్టిఫికేట్ కూడా చేయాలి ఈ మూడింటితో పాటు మీరు ఇంకా ఈ మూడు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి ఈ మూడు మూడింటితో పాటు ఈవెన్ ఫేస్బుక్ బ్లూ ప్రింట్లో కూడా వన్ ఆర్ టూ సర్టిఫికేషన్స్ చేయండి ఇవి కాకుండా ఇంకా మీకు టైం ఉన్నప్పుడల్లా మీరు కనీసం వేరే సర్టిఫికేషన్స్ కూడా చేయండి ఆ సర్టిఫికేషన్స్ని మీరు ఇక్కడ పెట్ట మీ రెజ్యూమ్లో పెట్టడానికి ట్రై చేయండి సర్టిఫికేషన్ పెట్టడం అంటే మీరు ఖచ్చితంగా మంత్ డేట్ కూడా వేయాలంటే ఏ టైంలో మీరు కంప్లీట్ చేశారనేది అది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దాంతోపాటు మీరు డిజిటల్ మార్కెటింగ్ని కనుక ఏదైనా ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని ఉంటే ఆ ఇన్స్టిట్యూట్ కూడా మీకు సర్టిఫికేట్ ఒకటి ఇస్తుంది కాబట్టి మీరు ఆ సర్టిఫికేట్ని మీరు ఇవ్వచ్చు అనమాట డిజిటల్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ బై డిజిటల్ బడి అని కానీ లేకపోతే ఒకవేళ మీ ఇన్స్టిట్యూట్ మీ ఇన్స్టిట్యూట్ ఏ పేరు అయితే ఆ పేరును మీరు ఇవ్వడం కానీ అది అది చేస్తే మీకు అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఇంటర్న్షిప్స్ మీరు పెడతారు దాంతోపాటు సర్టిఫికేషన్స్ పెడతారు కాబట్టి ఇది మీకు థర్టీ పర్సెంట్ మీకు ఆక్యుపై చేస్తుంది ఏ ఫోర్ సైజులో మీకు రెజ్యూమేలో ఓకే ఇప్పుడు ఇంటర్న్షిప్ అంటే అట్లీస్ట్ మీరు త్రీ టు ఫోర్ పాయింట్స్ని మీరు రాయడానికి ట్రై చేయాలి ఫోర్ పాయింట్స్ అంటే ఆ ఫోర్ పాయింట్స్ అని కాదు ఫ్రెండ్స్ ఫోర్ సెంటెన్సెస్ రాయాలన్నమాట మీరు ఆ ఇంటర్న్షిప్లో ఏం చేస్తారని కానీ సో అదొకటి సో దాంతోపాటు ఇప్పుడు మోస్ట్లీ అన్ని డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఈవెన్ వాళ్ళు రికమెండ్ చేసినా చెయ్యకపోయినా మీకంటూ ఒక బ్లాగ్ ఉండాలి వర్డ్ ప్రెస్ బ్లాగ్ ఉండాలి అంటే వర్డ్ ప్రెస్ సెల్ఫ్ అంటే ఇది సెల్ఫ్ హోస్టెడ్ వర్డ్ ప్రెస్ బ్లాగ్ ఉండాలి అది ఆ బ్లాగ్ కనుక ఉన్నట్లయితే మీరు దాన్ని ఒక ప్రాజెక్టు లాగా కూడా మీరు మీరు అంటే మీరు యాడ్ చేయొచ్చు అనమాట రెజ్యూమేల్ ఇది ఇది నేను స్క్రాచ్ నుండి నేను స్టార్ట్ చేశాను దీన్ని జీరో నుండి నేను ఫైవ్ హండ్రెడ్ విజిటర్స్కి నేను గ్రో చేశాను అని కానీ ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్లో మీరు వేయచ్చు అనమాట మళ్ళీ త్రీ త్రీ ఫోర్ పాయింట్స్ అనమాట ఇవి మీరు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి దిస్ విల్ అంటే ఇవి మీ హైరింగ్ మేనేజర్స్ యొక్క అటెన్షన్ని ఎక్కువ గ్రాప్ చేసే అవకాశాలు ఉంటాయి వీటితో పాటు ఇంకా మిగతా మీకు తెలిసినవే ఫస్ట్ ఈ ఈ ఇన్ఫర్మేషన్కి ప్రియారిటీ ఇవ్వండి దీని తర్వాతనే మీరు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కొంత ఆల్రెడీ మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది అంటే మీకు మీరు ఒకవేళ పీజీ చేశారనుకోండి ఫస్ట్ పీజీ రావాలా దాని తర్వాత డిగ్రీ రావాలా దాని తర్వాత ఇంటర్మీడియట్ కానీ దాని తర్వాత అంటే దాని తర్వాత టెన్త్ అనమాట ఇలా రివర్స్ వస్తుంది అనమాట ఎడ్యుకేషన్ అనేది ఒకవేళ అచీవ్మెంట్స్ కనుక ఉంటే అవి రిలవెంట్ అచీవ్మెంట్స్ పెట్టండి ఏదో మీరు ఒకవేళ థర్డ్ క్లాస్ ఎసే రైటింగ్ కాంపిటీషన్లో మీరు ఒకవేళ మీరు ఒక విన్నర్ అయ్యింది అనుకోండి ఫ్రెండ్స్ అది ఇప్పుడు అంతా మోస్ట్ అంత రిలవెంట్ ఉండదు అనమాట ఎక్కువ శాతం ఇక ఏది లేదనుకుంటే పెట్టండి కానీ ఆ మోస్ట్ రీసెంట్ అచీవ్మెంట్స్ మీరు పెట్టడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు ఏమైనా కాలేజెస్లో మీరు చదువుతున్నప్పుడు ఏదైనా రోల్ తీసుకున్నారనుకోండి ఒకవేళ స్టూడెంట్ కోఆర్డినేటర్ అని కానీ లేకపోతే అలా అలా అటువంటివి ఏమైనా రోల్స్ తీసుకొని ఉంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అటువంటి వాటిని కూడా మీరు యాడ్ చేయొచ్చు రెజ్యూమేలో ఇది స్పేస్ ఉంటే అని చెప్తాను ఓకే దాని తర్వాత మీరు ఒకవేళ ఏదైనా ఎన్జిఓలో వాలంటీరీగా వర్క్ చేసినా అటువంటి ఎక్స్పీరియన్సెస్ని కూడా మీరు యాడ్ చేయొచ్చు దాని తర్వాత మీ స్కిల్స్ని మీ స్కిల్స్ని యాడ్ చేయొచ్చు మీ టెక్నాలజీస్ కానీ అటువంటివి యాడ్ చేయండి ఫ్రెండ్స్ వన్ పేజ్ కంటే ఎక్కువ ఉండొద్దు మీ ఈమెయిల్ ఉండి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఖచ్చితంగా మీరు జాబ్ సర్చ్ చేస్తున్నప్పుడు మీరు అప్లై చేస్తుంటారు కాబట్టి మీరు ఈమెయిల్ డైలీ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఫోన్ నెంబర్ కూడా మీరు ఫోన్ ఎప్పుడు యాక్టివేట్లో ఉండ ఉండాలి ఫ్రెండ్స్ ఇదంతా చెప్తున్నది చాలా బేసిక్ అనిపిస్తుంది కానీ మేము ఫేస్ చేస్తున్న ఇష్యూస్ నేను చెప్తున్నాను అంతే ఇప్పుడు వాళ్ళ రెజ్యూమ్ వస్తుంది వాళ్ళకి కాల్ చేద్దాం అనుకుంటాం కాల్ చేస్తుంటాం ఇన్కమింగ్ అంటే ఇన్కమింగ్ కాల్స్ వెళ్ళవు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు రీఛార్జ్ చేసుకోకపోవడం కూడా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది సిల్లిగా అనిపిస్తుంది బట్ మీరంతా మీరు యాక్టివ్గా ఉండాల్సి ఉంటుంది జాబ్ సర్చ్ చేస్తున్నప్పుడు ఇది ఫ్రెండ్స్ ఈ పాయింట్స్ మీరు ఇంక్లూడ్ చేయండి రెజ్యూమ్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్